ఇందిరా పార్క్ వద్ద రేపు ఉదయం సర్పంచుల ధర్నా, పాల్గొననున్న టీపీసీసీ సీనియర్ నేత మల్లు రవి. పింఛన్లు తొలగించి గొప్పలు చెబుతున్న జగన్, గుంటూరు బహిరంగ సభలో చంద్రబాబు మండిపాటు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు, రేపు సాయంత్రం ముఖ్యమంత్రితో భేటీ. తిరుపతి జిల్లాలో ముందే ప్రారంభమైన పశువుల పండుగ, 36 గ్రామాల నుంచి తరలివచ్చిన యువత. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడానికి కర్ణాటక గేట్వే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. చైనాలో కరోనాతో పోరాడుతూ తమిళనాడు విద్యార్థి మృతి, 5 ఏళ్లుగా చైనాలో ఉంటున్న అబ్దుల్ షేక్.